1948 సెప్టెంబర్ 17th వరకు ఆయన పరిపాలన నుంచి విషయం మనకు తెలుసు ముఖ్యంగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దేశంలో జరుగుతున్నటువంటి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు ముందు నుంచే జాగృతపడి ఈ ప్రాంతం ఎట్టి పరిస్థితుల్లో స్వతంత్రంగా ఉండాలి పూర్తిగా ఈ ప్రాంతమంతా కూడా ఇస్లామీకరణ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ స్వాతంత్ర ఉద్యమం రాకూడదు అనేటువంటి ఆలోచన చేసేవాడు దేశంలో ఉన్నటువంటి అనేక సంస్థానాల్లో కూడా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతే ఇక్కడ మాత్రమే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా లేక తన నిజాం రాజ్యమైనటువంటి హైదరాబాద్ సంస్థానానికి వ్యతిరేకంగా ఏ రకమైనటువంటి ఉద్యమం రాకూడదని అనేక రకాల కుట్రలు చేశారు ప్రధానమైనటువంటి ఎజెండా ఇక్కడ ఇస్లామీకరణ చేయాలని ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి హిందువులను ఇస్లాం లోకి మార్చాలని ప్రోత్సహించిన విషయము జగమెరిగిన సత్యం అనేక ప్రాంతాలలో దీనిపైన తీవ్రమైనటువంటి ప్రతిఘటన ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వచ్చింది ఈ ప్రతిఘటన కారణంగా పెద్ద ఎత్తున నిజాం సైనికులు హింసకు పాల్పడ్డారు ఈ నేపథ్యంలోనే 1926లో హిందువులందర్నీ ఇస్లామీకరణ చేయడం కోసము హిందూకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి దేవాలయాలను ఆచార వ్యవహారాలను జీవన విధానాలను దెబ్బతీయడం కోసము 1926 లో మజ్లిస్ ఇతాదల్ ముస్లిం అనేటువంటి ఒక సంస్థను ఆ రోజు కొంతమంది పచ్చి మతోన్మాదులు ప్రారంభించడం జరిగింది అదే సమయంలోనే నిజాం రాజు కూడా ఒక దిక్కు మజ్లిస్ ఇతాదల్ ముస్లిమీన్ చేస్తున్నటువంటి ప్రయత్నాలకు ప్రభుత్వం తరఫున ప్రోత్సహించడం కోసం కూడా తబ్లిక్ అనేటువంటి ఒక మినిస్ట్రీని ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను నిజాం కూడా స్థాపించడం జరిగింది 1948 లో కాసిం రజవి అనేటువంటి ఒక భయంకరమైనటువంటి కరడు కట్టినటువంటి ముస్లిం మతోన్మాది రజాకర్ అనేటువంటి సంస్థను కూడా 1940లో ప్రారంభించడం జరిగింది ఆ రజాకర్ల సంస్థలో అంతకుముందే ప్రారంభించినటువంటి ఎంఏఎం సభ్యులు కూడా అందరూ కూడా భాగస్వాములయ్యారు ఒక దిక్కు తబ్లిక్ మినిస్ట్రీ మరొక దిక్కు మజ్లిస్ ఇతాదుల్ ముస్లిమీన్ మరొక దిక్కు రజాకర్లు పూర్తిగా ఏకమై నిజాం యొక్క